అయితే ఈ నేపథ్యంలో మీకు ఏమన్నా బెదిరింపులు అట్లాంటివి ఏమైనా వస్తున్నాయా? అందరూ అనేటటువంటి బెదిరింపులు చాలా తక్కువ అండి. ఓపెన్గా కొద్ది మంది బెదిరించారు, నేను బెదరనండి. అంటే భయం నేర్పలేదు కదా? భయం నేర్పలేదు. అయినా ఏ విషయం మీద బెదిరిస్తారు? ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఉంది, నన్ను ఎవరెవరు బెదిరించారు. ఉందా? ఎంతమంది ఉన్నారు కదా పేర్లు? డైరెక్ట్గా బెదిరించిన వాళ్ళు ముగ్గురే. ఎవరండి? పోలీసులకి ఇద్దాంలేండి, అది ఇక్కడ కాదు. జస్ట్ పేర్లు ఎట్లా? మీరు దాపరికం ఉండదు కదా మీ దగ్గర? దాపరికం ఉండదు, స్ట్రాటజీగా అది అట్లా ఉంచుకోవాలి. ఓకే. దాపరికం ఏం లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ రెఫరింగ్ టు క్రిమినాలిటీ కాబట్టి. అట్లాగే నేనంటే బాధపడే వాళ్ళు చాలా మంది, దట్ ఈస్ ఓకే. ఇవాళ కాకపోతే రేపు అనుకుంటారు, లేదు తెలుసుకుంటారు. ఈయనేమి మనకు వ్యతిరేకంగా చెప్పట్లేదు, తన భావాలు చెప్తున్నాడు. ఈయనేమి జబర్దస్తి చేయట్లేదు, నమ్మకపోతే నమ్మద్దు అంటున్నాడు. నేను ఇంకో మాట చెప్తున్నాను, నా మాట ఇష్టం లేకపోతే చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంది, ఛానల్ మార్చేసుకోండి. నేను వినేవాళ్ళకే చెప్తాను, మిమ్మల్ని ఎవరిని గుంజుకు రాలేదు, కూర్చోమని నేను దౌర్జన్యం చేయలేదు. కానీ ఒక్కసారి నా వెనక ఎవరున్నారో చూడండి. జ్యోతిష్యం విషయంలో, మిగతా విషయాలు కాదు, కేవలం జ్యోతిష్యం విషయంలో నా వెనక బుద్ధుడున్నాడు. ఇటువంటి నీచపు పనులు సిద్ధార్థుడు చేయడు అని గౌతమ బుద్ధుడు అన్నాడు, వినయ పీఠికంలో కూడా ఉంది. నా వెనక ఉన్న వాళ్ళల్లో మీరు అత్యంత గొప్ప హిందువులు అనుకుంటున్న వివేకానందుల వారు ఉన్నారు. ఎవరికైనా సరే ఈ నక్షత్రాల యావ ఎక్కువైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కాస్త విశ్రాంతి తీసుకోండి, మంచి ఆహారం తినండి అని కోపడ్డాడు ఆయన. మ్యాన్ ద మేకర్ ఆఫ్ హిస్ డెస్టినీ వాల్యూమ్ 8లో, అట్లాగే సత్యార్థ ప్రకాశంలో దయానంద సరస్వతి వారు మూర్ఖుల్ని మోసపుచ్చటానికి చేసే పనులు అని చెప్పారు. వై ఐఎమ్ ఏ హిందూ అని బుక్ రాశారండి గాంధీ గారు. గాంధీ గారు ఆస్ట్రాలజీ మనకొద్దు అని అన్నారు. రామాయణం మహాభారతం అనువాదం చేసి భగవద్గీత మీద కూడా రాసి ఎవరి పేరైతే మా నాన్నగారు నాకు పెట్టారో రాజాజీ, రాజాజీ రాజగోపాలాచారి. నా పేరు చాలా పెద్దదండి. అవునా? రాజాజీ రామనాథ బాబు గోగినేని. ఓకే. రాజాజీ రామనాథ బాబు గోగినేని. రాజాజీ అన్నది ఆయన పేరు, బ్రాహ్మణుడు అని పెట్టుకోలేదు. మా నాన్నగారికి ఆయన అంటే ఫ్యాసినేషన్. నేను చిన్నప్పుడు రాజాజీ రామాయణం మహాభారతం మా నాన్నగారితో పాటు పొద్దున్న లేచి రోజు చదువుకున్నాను. ఆ ప్రశ్నలు వేయించారు. వాతాపి కథ నేను సాల్వ్ చేశానని మా నాన్నగారు చెప్తూ ఉంటారు చిన్నప్పుడు. ఇప్పుడు వాతాపి జీర్ణం అన్నాక వాడు ఎట్లా రావాలి బయటికి అన్నది, ఆ కథ మొత్తం చెప్పకముందే ఇట్లా చేస్తే బతుకుతాడు కదా అని నేను అన్నానని మా నాన్నగారు చెప్తారు. సో ఈ రాజగోపాలాచారి గారు గీత మీద మహాభారతం రామాయణం రాశారు. ఆయన కూడా మనకి జ్యోతిష్యం వద్దన్నారు. బతికున్న వాళ్ళలో రామ్దేవ్ బాబా ఉన్నాడు, అట్లాగే స్వామి అగ్నివేశ్ ఉన్నారు. వీళ్ళకంటే గొప్పవాళ్ళ ఈ జ్యోతిష్యులు హిందువులుగా. అంటే నా వెనక వీళ్ళందరూ ఉన్నారండి. ఈ సైడ్ చూసుకుంటే సైన్స్ మొత్తం ఉందండి. సో నీ చోటా మోటా బెదిరింపుకి నేను ఎట్లా భయపడతాను?